ఎవరూ నీకోసం పుట్టలేదు, నువ్వు ఎవరి కోసం పుట్టలేదు. ఏం చేసినా నీకోసం చెయ్యి, నచ్చిందే చెయ్యి, నీకు నచ్చినట్టే బతుకు. లైఫ్ అంటే నదిలో కొట్టుకుపోవడం కాదు, అందమైన కరేబియన్ క్రూజ్ ట్రిప్లా ఉండాలి. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో, నువ్వు కన్న కళలన్నీ కాగితం మీద రాసుకో. నీ కళలో నువ్వెప్పుడూ ఒంటరివే, నీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకో, అందులో కసిగా బతికే. లైఫ్ని మొనోటనస్గా పెట్టుకోవద్దు, రోజు వర్కౌట్ చేయి, స్వెట్ రావాలి, షర్టు తడవాలి, అలసిపోవాలి, అలసిపోతేనే పడుకో, పసి పిల్లాళ్ళ నిద్రపో, దేనికి భయపడద్దు. భయపడితే కామ్గా ఉండటం నేర్చుకో. ఆ కుక్కలా సరదాగా ఉండగలిగితే చాలు, నువ్వు మెడిటేషన్ చేయక్కర్లేదు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? మునుపెన్నడూ లేని విధంగా పరీక్షలు రాసిన 18 రోజుల్లోనే 10వ తరగతి ఫలితాలను విడుదల చేయనుంది ఏపీ విద్యాశాఖ.
ఎవడ ఇప్పుడు ఆపడానికి కరెక్ట్ టైం వచ్చాడు బాబు. ఎవడ ఎవడ చిది నా అమ్మ జీవితం దొబ్బేస్తున్నాడు రా బాబు. ఇడు బాబు ఏం కావాలి? నువ్వు తాగింది నాకు ఇస్తావా? ఇదేం జ్యూస్ కాదు, వెళ్ళండట్టు. కొద్దిగా తాగి చనిపోదామని నేను ఇంతకాలం బతుకుతాను, నాకంటూ ఎవరూ లేరు. ఎంతకాలం బతుకుతావో తెలియనప్పుడు బతికినంతకాలం సరదాగా జీవించచ్చు కదా. అబ్బో నీ వయసు ఎంతమ్మా? 33 సంవత్సరాలు. మరి చనిపోయేంత వయసు కాదే. ఆపేహ ఇంకా బోల్డ్ అంత వయసు ఉంది. వెయిట్ వెయిట్ వెయిట్, మీరు ఏమైనా ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటే నాకు కాదు, చచ్చిపోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చుకోండి మీ స్పీచ్లు. అరే బాబు అక్కడ ఏం చేస్తున్నారు, రండి. ఎలా మీరు? మనిషి చూస్తే రోగిలో ఉన్నాడు, యోగిలా ఫీల్ అవుతున్నాడు. ఎలాంట్రా మీ యోగి పిలుస్తున్నాడు. బాబు ఎవరు మీరంతా? మా బిల్డింగ్లో ఏం చేస్తున్నారు? బాబు ఒకసారి ఇటు నువ్వు చిది నా అమ్మ జీవితం చావు కూడా ప్రశాంతంగా చచ్చిపోనవ్వట్లేదు. రే ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ? పదండి ఇక్కడేదో చావాలనుకుంటున్నారు? పదండి మీతో మాట్లాడతాను, పదండి నోరు మూసుకొని. నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమానే గెంతుక తపన నరుడి కట్టుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమానే గెంతుక తపన తెలుస మనసా నీకిది తెలిసియనుసా తెలిసి తెలియని ఆశల భయ తీవ్రత తెలుస మనసా నీకిది తెలిసియనుసా తెలిసి తెలియని ఆశల ఇంకా ఎంతకాలం అనరా, తన్నే తలుచుకుని రూమ్లో ఒంటరిగా ఉంటావు, బయటికి రా. ఎక్కడికి? ఆమె ఆలోచనల నుండి, ఆ రూమ్ నుండి, ఈ ప్రపంచంలోకి. తనే నా ప్రపంచం అనుకున్నాను, మరో ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలను? వెళ్తాను తిరిగి రాని ప్రపంచంలో. అమ్మాడి ఉండవని చెప్పలేను, వెళ్తుంటే వద్దని ఆపలేను. నా తలరాతలో ఉంటావు అనుకున్నా, నా చేతి రాతలో మిగులుతావు అనుకోలేదు. నిన్ను వదులుకునే రోజు అది నా ఆఖరి రోజు. ఈరోజు ఇంత త్వరగా వస్తుందని కలకనలేదు. కలలా వచ్చావు, కలలా మాయమయ్యావు. నీ మీద పెంచుకున్న ఆశలు, ఎన్నో పంచుకోవాలనుకున్న ఊసులు ఇలా కళ్ళ ముందు ఆవిరవుతుంటే నా ఊపిరి ఆగిపోతుంది. కలుస్తా మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మాడి ఉంటాను సారీ. వెళ్తున్నా అందనంత ఎత్తుకి ఐ
లవ్ యూ. తన్ని చంపలేను, తన మీద ఉన్న ప్రేమని చంపలేను, అందుకే నేను చనిపోవాలనుకుంటున్నాను. ఒక పిచ్చోడివి. నేను కాదు, నువ్వు పిచ్చోడివి. చూడు ఎలా ఉన్నావో. అయినా పిచ్చోడు హాస్పిటల్లో ఉండాలి, కానీ ఇక్కడేం చేస్తున్నావు? నిజమైన పిచ్చోడు అంటే ఎవరో చెప్పనా? తిరుగురాదని తెలిసినా కూడా తన కోసం ఆరాటపడడం, వాళ్లను వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమించిన వాడే నిజమైన పిచ్చోడు. అంటే మెంటల్ హాస్పిటల్లో ఉన్నది పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు ఏమీ తెలియని చిన్నపిల్లలు. తనే నా పున్నమ్మి వెన్నెలనుకున్నాను, కానీ అమావాస్యలా మారిపోయింది. అమావాస రోజున వెన్నెలవుతుందనుకోవడం పొరపాటు, రాదని తెలిసినా కూడా దానికోసం నమ్మడం మూర్ఖత్వం. నా బతుకు చీకట అయిపోయింది. చీకట్లో ఉండాలనుకోవడం తప్పు కాదు, వెలుతుని చూడకపోవడమే తప్పు. ఎంత ప్రేమిస్తే అంతే బాధ మిగులుతుందంటే వాట్సాప్ స్టేటస్గా పనికొస్తుంది అనుకున్నాను, కానీ నా వరకు వస్తే కానీ తెలియలేదు ఇంతలా బాధ పెడుతుందని. ప్రేమ అందరికీ దక్కదు, అది అమ్మ ప్రేమ అయినా అమ్మాయి ప్రేమ అయినా. తనకి నేను అర్థమయ్యాను అనుకున్నాను, కానీ ఇలా అర్ధాంతరంగా వదిలేస్తుంది అనుకోలేదు. ఎంత కేరింగ్ చూపించాను భయ్యా తన మీద. అతి కేరింగ్ కూడా ప్రమాదకరమే బ్రో. అది నచ్చితే ప్రేమ అవుతుంది, నచ్చకపోతే డిస్టర్బ్ అవుతుంది. మనం ప్రేమించే వాళ్ళు మన బలం అనుకుంటాం చూసావా, అది అబద్ధం. వాళ్ళు మన బలహీనత అనేది నిజం. నువ్వు ఆ బలహీనతను విడిచిపెట్టకపోతే నీ ప్రాణం నిన్ను విడిచిపోతుంది. నా ప్రాణం పెళ్లిపేట్ల మీద ఉంది ఇప్పుడు, నేను బతుకున్న శవాన్ని. ఆ శవానికి ప్రాణం ఇచ్చి చూడు, కానీ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎంతలా అంటే దేనన్నా ఎదిరించి అంతలా. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? టెన్త్ ఫెయిల్ అయినందుకే నా పొరుగు అంతా పోయింది. అవును, చనిపోవాలి, పరువు పోయింది. పరువు పోగొట్టుకుని నువ్వు, ప్రేమ పోగొట్టుకుని నువ్వు చనిపోవాలి. కానీ పరువు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? పరువు ప్రేమ అనేది ఫీలింగ్స్, వాటిని ఎంతకాలం మోస్తామో అంతలా బాధ పెడతాయి. కానీ వాటిని పక్కన పెట్టి చూడు, మనం ఎంత హ్యాపీగా ఉంటామో. హలో బాబాయ్, వింటరాం కదా అని వాక్కు. పక్కడ ప్రాబ్లమ్స్ ఎవరికైనా లైట్గానే ఉంటాయి, మోసి ఓడికి తెలుస్తుంది ఆ వెయిట్ ఎంతో. ఇప్పుడు మీరు చనిపోతే మీ అమ్మా నాన్న ఏమైపోతారు, మిమ్మల్ని ప్రేమించిన వారు ఏమైపోతారని నేను అడగను. మీరు మీకోసం బ్రతకండి అంటున్నా, మీకెవరో తోడుగా ఉండరు. మీ కడ వరకు తోడుండేది మీకు మీరే. పరీక్షలు జీవితంలో ఒక భాగం, గుర్తుపెట్టుకో. నీ ప్రాబ్లం ఏంటి? ఏముంది సార్, అప్పులు నిరుద్యోగం. అయినా నిరుద్యోగులు అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కడికి లోకువే, వాడు గెలిచేంతవరకు. అందుకే సార్ ఈ వ్యసనాలకి బానిసైపోయా. మనం వ్యాపారంలో ఫెయిలు, జాబులో ఫెయిల్ అయ్యి మందు మన బాధను తగ్గిస్తాయి అనుకోవడం మూర్ఖత్వం. అవి కాస్త రిలాక్సేషన్ ఇస్తాయే తప్ప ఫెయిల్ అయ్యానని వాటిని షాకుగా చూపించి వాటికి మనం తెలియకుండానే బానిస అవుతున్నాం. ఓడిపోవడం తప్పు కాదు, ఆగిపోవడం తప్పు. ఎప్పుడూ కూడా మనసు నిండుగా ఉండాలి. మనసు నిండుగా ఉంటే సరిపోదు బాబాయ్, ముందున్న జేబు కూడా నిండుగా ఉండాలి, అప్పుడే రెస్పెక్ట్. అయినా ఈ రోజుల్లో బతకాలి అంటే పెద్ద జాబ్ అయినా ఉండాలి, లేదా గట్టిగా ఆస్తి అయినా ఉండాలి, లేకపోతే ఎవ్వడు రెస్పెక్ట్ అవ్వడు బాబాయ్. దేవుడు ఉన్నాడు అన్నారు చూసారా, అది అబద్ధం. ఉంటే ఇన్ని బాధలు ఎందుకు? దేవుడు బాధలు చూపుతాడు, బాధ్యతలు చూపుతాడు. బాధలు చూసి ఆగిపోవడం, బాధ్యతలు చూసి సాగిపోవడం, అది నీ చేతుల్లోనే ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, 30 ఏళ్ళు అవగానే జీవితం అయిపోలేదు. ప్రతి దానికి సాకులు వెతకొద్దు, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. జనాలకు కావాల్సింది నీ ఏడుపు కాదు, నీ గెలుపు. నీ ఏడుపు ఎవరికీ అవసరం లేదు, ఓదార్పు కోరుకోవద్దు. ఏది చెప్పాలనుకున్నా గెలిచే చెప్పాలి. గెలుపంటే గెలవడం కాదు, ప్రయత్నించడం. అంటే ఏంటి ఇప్పుడు అందరిలో పరిగెత్తాలా? అందరిలా ఉండమని లేదు, నీకు నచ్చిన పని చెయ్యి, ఫలితం దాని అంతగా అదే వస్తుంది. బట్ నెవర్ గివ్ అప్. ఎక్కడికి వెళ్ళా రిజెక్షన్స్ అండి, ఫ్రెండ్స్ కూడా హేళన చేస్తున్నారు. తిరస్కారం వేళన రెండూ మంచివే, ఒకటి ఏం చెయ్యాలో తెలుపుతుంది, మరొకటి ఎవరు ఎటువంటి వారో తెలియజేస్తుంది. మన అప్పులో
నువ్వు సరిగ్గా ఆలోచించు, నువ్వెందుకు అప్పులు పోలైపోయావు? కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. అనా చెప్పరా, ఈరోజు మ్యాచ్ ఎవరికి? చెన్నైకి మామకి. సిఎస్కే మీద 20,000 సార్. మరి డబ్బులు నేను చూసుకుంటాను లేరా? ఓకే ఓకే అన్న. క్లైమేట్ కూల్గా ఉంది, ఏమైనా మందేం సెట్ అవుతుందా? 2,000 పట్టుకెళ్ళి ఓకే సెట్ చేసా. ఓకే ఓకే సరే అన్న. ఇది పండుగ బెట్టింగ్లు, అనవసరమైన ఖర్చులు అంతే కదా. ఎప్పుడైతే నీ మైండ్కి రెస్ట్ ఇస్తావో అప్పుడే నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒరే ముసలోడా, ఇంకేం దాస్తావు? అసలు విషయం చెప్పకుండా. ఏంటా విషయం? ఎవరు మీరంతా? మనందరం ఒకటే. ఈ ముసలోడు నా భవిష్యత్తు, నేను నీ భవిష్యత్తు. ఈ పిల్లోడు ఉన్నాడు చూసావా, వీడి భవిష్యత్తు నువ్వు. అంటే లాజిక్ అడక్కు, చెప్పేది విను ఫస్ట్. వీడు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల నువ్వెలా తయారయ్యావు, నువ్వు అమ్మాయిల చుట్టూ తిరిగి కెరియర్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల నేను ఎలా తయారయ్యా? రేయ్, నువ్వు బాగా చదువుకొని ఉంటే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండేవాని కాదు కదా. హలో బాబు, నువ్వు లవ్వు గివ్వు అని చెప్పి అమ్మాయిల చుట్టూ తిరగకుండా ఉంటే నాకు ఈ స్థితి పట్టేది కాదు. నేను మందు సిగరెట్కి బానిస అవడం వల్ల ఇదిగో లంగ్ క్యాన్సర్ అతనికి. గమ్మత్ ఏంటంటే మనందరం చనిపోతాం అనుకున్నాం కానీ చనిపోలే. ఎందుకంటే మన తప్పులు మనం యాక్సెప్ట్ చేసాం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా పరీక్షలు రాసిన 18 రోజుల్లోనే 10వ తరగతి ఫలితాలను విడుదల చేయనుంది ఏపీ విద్యాశాఖ. హలో మాయా, ఎక్కడ? ఇంట్లోరా. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చారా? మీ తమ్ముడు 3 సబ్జెక్టులు అన్నాడు. ఏంటి తమ్ముడు? తమ్ముడు రే, తమ్ముడు 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 ఒకసారి వెళ్ళారా? ప్రశాంతంగా మ్యాచ్ కూడా ఆడుకున్నాడే. ఏరా అరుస్తున్నా? ఏరా ఫెయిల్ అయ్యావా? అవును. మరి ఇంట్లో వాళ్ళు తిడతారని భయం లేదా? భయం ఎందుకు? ఓపెన్ నేను బౌలింగ్ వేస్తాను, ఆడు ఫస్ట్ బాల్ 6 కూడా వేస్తే మిగతా ఓవర్ వేయడం మానేస్తాను. ఏంటి మరి బాధగా లేదా? బాధ అంటే నేను లవ్ ఫెయిల్ అయిపోయినా పక్కెళ్ళి కూర్చోండ్రా. నేను నాకు ఎగ్జామ్ అయినా ఒకటే, లవ్ అయినా ఒకటేరా. చిల్ అవుతా బ్రో, ఎగ్జామ్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటారా, కానీ వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. జీవితం అనే పరీక్షలో ఇది పెద్ద పరీక్ష ఏం కాదులేరా. జీవితం కూడా ఒక ఆట లాంటిదేరా, కింద పడుతూ ఉంటుంది మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది, మళ్ళీ కింద పడుతూ ఉంటుంది మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది. సో లైఫ్ని ఎంజాయ్ చేయాలరా. బాధపడుతూ కూర్చుంటే మన లైఫ్ని అసలు ఎంజాయ్ చేయలేము. ఎలారా? సినిమాలు చూడట్లేదేంటి? ఓడి అమ్మ, ఏం క్లారిటీరా. ప్రతి ఒక్కరు నీలాగే అనుకుంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారని ఒక్కరు కూడా సూసైడ్ చేసుకో. సర్లేదని నాన్నేరి. నాన్న ఇదేంట్రా కొత్తగా అడుగుతున్నావు? నాన్న ఎప్పుడో చనిపోయాడు కదరా లంగ్ క్యాన్సర్తో. అంటే చనిపోయిన నాన్నే నా కళ్ళకు వచ్చి ఇదంతా చెప్పారా? ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదు, నేను తీసుకున్న నిర్ణయం తప్పని నాన్న ద్వారా తెలిసింది. ఏదైనా బతుకుంటే సాధించాలి కానీ చనిపోయి కాదు. మనం తీసుకునే నిర్ణయం మీదే మన జీవితం, మన కుటుంబం జీవితాలు ఆధారపడుతున్నాయి.